గుడ్ మార్నింగ్ దేవుని నామమును మహిమ కలుగును గాక. అందరు బాగున్నారా? దేవుని కృపలో మేము కూడా ఆయన రెక్కల నీళ్ళలో సురక్షితంగా క్షేమంగా ఉన్నాము. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవాది దేవుడు మనలందరినీ ఇంతవరకు తన రెక్కల నీళ్ళలో కాచి కాపాడిన ఆ దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఈ ఉదయ కాల వేళలో వాక్య ధ్యానమునకై దేవుడిచ్చిన వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. అపొస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోని 20వ వచనము నుండి 24 వరకు మనము చదువుకుందామండి. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన యను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీకు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానము నయ్యున్నాడు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధులైన మా ప్రియ తండ్రి, నా ప్రభువ, ఈ యొక్క ఉదయ కాల వేళలో నీ నామమును మేము స్తుతిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను కొనియాడుతున్నాము నా తండ్రి. మా మధ్యలో మీరున్నందుకు వందనాలు నాయన. నా ప్రభువ, మేము దూరముగా ఉన్నా సమీపముగా ఉన్నా నీ సన్నిధిని ఇవ్వడానికి నీవు యెహోవా షమ్మాగా మా మధ్యలో ఉన్నందుకై నీకు వందనాలైనా. దయగల తండ్రి, నీ అద్భుత కార్యములు, నీ ఆశ్చర్య కార్యములు మా మధ్యలో మీరు చెయ్యండి. నీ వాక్యమై ఉన్న దేవుడు, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా జీవితం నూతన కార్యములు చేయనట్లుగా పరిశుద్ధాత్మదేవ నిన్ను మా మధ్యలో ఆహ్వానిస్తున్నా. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాను మా ప్రియరక్షకుడు యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. చదువుకున్న ఇక వాక్య భాగాన్ని ఒకసారి మనము ధ్యానించుకుందాం. 20వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ప్రభువే తన దాసుల ద్వారా అడుగుతున్న ప్రశ్న, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ యొక్క వాక్యము చదువుటతోడనే మనకు ఒక విషయం అర్థమవుతూ ఉన్నది. జ్ఞాని యొక్క జ్ఞానము అతన్ని రక్షించడానికి పనికి రాలేదు. గొప్ప శాస్త్రములు చదివిన వ్యక్తి యొక్క శాస్త్రములు అతన్ని కాపాడలేకపోయాను. బహు తెలివి కలిగిన తర్కవాది విఫలులై తన జీవితాన్ని ఏమి చేయదుమా అనేటువంటి స్థితిలో ఉన్నారు అనని ఈ వాక్యం ద్వారా మనకి బహు తేటగా అర్థమవుతూ ఉన్నది. యెషయాగ్రంథంలో వ్రాయబడిన ఈ మాట భక్తులు 19వ వచనంలో ఈ విధంగా రాస్తా ఉన్నాడు. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని దేవుడు ఎందుకు అన్నాడు? జ్ఞానుల మీద, తర్కవాదుల మీద, లేకపోతే వివేకవంతుల మీద, మేధావుల మీద ఆయన ఏమైనా పగబట్టి ఉన్నాడా?
ఎందుకని లేఖనము ఈ విధంగా మనకి తెలియజేస్తూ ఉన్నది. ఎందుకని తెలియజేస్తూ ఉన్నదంటే మొదటి శతాబ్దమునకు ముందుగానే అనేకమైనటువంటి రాజ్యాలు వచ్చాయి. ఆ రాజ్యాలు ప్రతి ఒక్క కాలంలోనూ వారు అనేకమైన నూతనమైన ఆవిష్కరణలు కనుగొంటూ ఉన్నారు. నూతనమైన సిద్ధాంతములు అనేకులు మేధావులు చెబుతూ ఉండేవారు. అనేక నూతనమైన శాస్త్రాలు ఆ రోజుల్లో మనుగడలోనికి వచ్చాయి. అయినా కానీ రక్షణకు అనుకూలమైనటువంటి ఉపదేశము, సిద్ధాంతము, మార్గము ఏది లేనే లేదు. అవునైనా కానీ రక్షణ మార్గం దేవుడే ఇస్తాడు కదా. దేవుడిస్తేనే మానవుడు రక్షించబడతాడు. మానవుడు తను తాను రక్షించుకోలేడు. ఎందుకంటే గుంటలో పడి ఉన్నవాడు, పాపంలో పడి ఉన్నవాడు, శాపంలో పడి ఉన్నవాడు తను తాను ఏ విధంగా రక్షించుకోగలుగుతాడు? సాధ్యం కాదు కదా. అందుకనే ఎంత జ్ఞాని అయినా, ఎంత శాస్త్రములు చదివిన వారైనా, ఎంత మేధావులైన తర్కవాదులైనా రక్షణ పొందుటకు మానవుని యొక్క తెలివితేటలు సరిపోవు. అందుకనే దేవుడు జ్ఞానులైన ఎవరైనా కానీ, ఎంతటి వారైనా దేవుని మీదనే వారు ఆధారపడాలని దేవుడు ఆశించాడు. కనుకనే దేవుడు ఈ మాటను చెప్తూ ఉన్నాడు, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములో భక్తులను యిర్మీయా ద్వారా దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలను. అందుకనే ఏ మానవుడు తన జ్ఞానమును బట్టి, ఏ శాస్త్రి తన శాస్త్రాలను బట్టి, ఏ తర్కవాది తానంత వివేకవంతుడో అని దానిని బట్టి అతిశయపడకూడదు. దాని కొరకు మాత్రమే దేవుడు జ్ఞానుల జ్ఞానాన్ని ఆయన శూన్యపరుస్తూ ఉన్నాడు, వారి యొక్క జ్ఞానాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు అనే మాట దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అనాదిలో మొదటి శతాబ్ద కాలంలో నూతనమైన అనేకమైన కొత్త కొత్త ఆవిష్కరణలు ఎన్నో వచ్చాయి. ఇంకా ఎన్నెన్నో మరి కొత్తగా ఈనేటికి కూడా కనుగొంటూనే ఉన్నారు. మొదటి శతాబ్దంలో ఆవిష్కరణలు వాటి సూత్రాలు కొన్ని మనం చూద్దాం. అప్పటికే ఎన్నో ఆవిష్కరణలు సూత్రాలు కనుగొన్నారు. అదే ఇంకా వారికి ముందుకు సాగుతూ ఉన్నటువంటి కాలం ఇది. గియర్ సిస్టమ్, పంటి చక్రపు యంత్రాన్ని వారు కనుగొన్నారు. మర స్క్రూ యంత్రాలు వారు కనుగొన్నారు. జలశక్తి పిండి మిల్లు యంత్రాన్ని వారు కనుగొన్నారు. బ్యాంకు వ్యవస్థను అప్పుడే స్థాపించారు. ఇత్తడితో పోత పోసేటువంటి నూతనమైన విధానాలు, ఇంకా బహు ఈజీగా మరి పోత పోసేటువంటి విధానాలు వారు కనుగొన్నారు. అంతమాత్రం కాకుండా నగరములు, వీధులు, సౌకర్యవంత రోడ్లు, కాలువలు నిర్మాణం ఎంత చక్కగా చేయాలో దాన్ని వారు కనుగొని వారు చేయడానికి పూనుకున్నారు. తన పేరు ప్రఖ్యాతుల్ని బహుగా విస్తరింపజేయాలని రోమన్ ప్రభుత్వం వారు బహుగా ప్రయాసపడుతూ ఉన్నటువంటి కాలం అది. అంతమాత్రమే కాకుండా ఆవిరితో నడిచేటువంటి కొన్ని చిన్న చిన్న యంత్రాలు వారు కనుగొన్నారు. చిన్న చిన్న బొమ్మలు వారు కనుగొన్నారు. అంతమాత్రమే కూడా నూతనమైన ఆయుధాలు వారు కొత్తగా వారు కనుగొన్నారు. కొత్త నూతనమైనటువంటి యుద్ధ యంత్రాలు, యుద్ధ తంత్రాలు వారు కనుగొన్నారు. అంతమాత్రం కాకుండా అనేక
స్థలాలని ప్రాంతాలని సర్వే చేయుట రాజ్యములను సర్వే చేయుట అమలు చేయడానికి వారు పూనుకున్నారు. గణిత శాస్త్రములో బహు కొత్త ఆవిష్కరణలు వారు చేసి ఉన్నారు. మరి ఈ కాలంలోనే మొదటి శతాబ్దంలోనే ఆర్కిమిడిస్ మరియు హెరాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు నూతనమైన ఆవిష్కరణలు కనుగొన్నటువంటి కాలము ఈ కాలమే. మరి నేడు సైన్స్ మరియు టెక్నాలజీ శిఖర స్థాయికి చేరుకున్నటువంటి కాలంలో మనం నేడు మనం జీవిస్తూ ఉన్నాము. ఈ లోక పద్ధతుల విషయాలలో ఏ విధంగా జీవించాలో అనే దాని నూతనమైన సౌకర్యములు కనుగొనడానికి తప్పక మన సహాయపడుతుంది. శాస్త్రం ద్వారా సంసిద్ధమైనటువంటి శక్తులను ఏ విధంగా మనము వాడుకోవచ్చో మనకి తప్పకుండా మన పనికి వస్తుంది. అంతమాత్రం కాకుండా తర్కశాస్త్రం అనేక విషయములను క్షుణ్ణంగా తర్కించి పరిశీలించడం ద్వారా అనేకమైన మరుగైన విషయాలు తప్పకుండా బయటికి వస్తాయి. నిజమే. అయినా కానీ ఈ లోక జ్ఞానము ఈ తర్కశాస్త్రము లేకపోతే మానవుల యొక్క రకరకాల మానవ శాస్త్రము మానవుని ఆత్మరక్షణకు తన ఆత్మను దేవుడు మనలో ఉంచినటువంటి మన ప్రాణమును మన జీవమును మన ఆత్మను నరకాగ్ని నుండి కాపాడుటకు ఏమాత్రము పనికిరాదు సుమా. అందుకనే భక్తులైన పౌలు ఈ మాటను రాస్తూ ఉన్నాడు, జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. అందుకనే ఈ మాటను రాస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 8 సార్లు హెల్ఫైర్ నరకాగ్ని అనే మాట వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా ఆయన నరకాగ్ని గురించి ఆయన పలుమార్లు చెప్పడం మనము నూతన నిబంధన గ్రంథంలో మనము చూడగలుగుతాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేడు మనము చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం గమనిద్దాం. రాజులు రాణులు రాజ్యాధి నేతలు మరి ఈనాడు కరోనా వైరస్ బారిన వారు పడి ఉన్నారు. సినీ స్టార్లు హాలీవుడ్ బాలీవుడ్ సూపర్ స్టార్లు సింగర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంఆర్ఓలు ఆర్ఐలు వాలంటీర్స్ ప్రతి ఒక్కరు కూడా అనేకులు ఈ విధంగా ఈ వైరస్ ధాటికి పడిపోయి ఉన్నారు. రాజ్య పరిపాలన కూలిపోయి ఉన్నాయి. ఆర్థిక మాంద్యం వల్ల లక్షల మందికి ఉద్యోగాలు ఊడిపోయాయి. అనేక ప్రాంతాలు ఆకలి కేకలు కనబడుతూ ఉన్నాయి. కనబడిన వైరస్కు మనిషి భయపడుతూ ఉన్నాడు. కనబడిన దేవునికి సర్వశక్తిమంతుడు దేవునికి పరిశుద్ధుడు నీతిమంతుడు దేవునికి మానవుడు ఏమాత్రము వెతుకడం లేదు, ఏమాత్రం భయపడడం లేదు. అందుకే దేవుడు యెషయా గ్రంథం 29:14 ఈ విధంగా ఆయన రాస్తూ ఉన్నాడు, కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ఏమండి దేవుడు చెప్తా ఉన్నాడు, జ్ఞానుల యొక్క జ్ఞానము వ్యర్థమైపోవును వారి బుద్ధిమంతుల యొక్క బుద్ధి మరుగైపోవును. ఈ మాటనే దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ కంటి కనబడిన వైరస్ సర్వ ప్రపంచంలో ప్రతి దేశాన్ని 200 కంటే ఎక్కువైన దేశాలని గడగడలాడిస్తూ ఉన్నది. ప్రతి ఒక్క దేశం యొక్క యంత్రాంగము గడగడలాడిపోతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడే ఈయన వెనకాల ఒక మాట చెప్తా ఉన్నాడు.
నానుల జ్ఞానము మరుగవును, బుద్ధిమంతుల యొక్క బుద్ధి మరుగైపోవును అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకని దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు? వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును అని దేవుడు ఎందుకని చెప్తున్నాడు? వారి మీద దేవుడు ఎందుకని పగబట్టి ఉన్నాడు? ఇది మనము ఆలోచించవలసిన విషయము. ఎందుకనంటే లోక జ్ఞానం అనుసరించి దేవుణ్ణి వారు కనగలేకపోతూ ఉన్నారు. దేవుడు ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడా? భూమిలో ఉన్నాడా? లేకపోతే ఏ మూలలో ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఏ రూపంలో ఉంటాడు? ఇలాంటి ప్రశ్నలతోనే మానవుడు ఉన్నాడు. అయితే వైరస్ గురించి నమ్ముతాడు. కంటి కనబడదు వైరస్, అది ఉంది, చంపేస్తుంది. అది కంటి కనబడని దేవుడు మనకి ఎన్నెన్నో ఆశీర్వాదములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, ఆకాశము, మనం అనుభవిస్తున్న సకల విధమైన వనరులు, వసతులు సమస్తమును దేవాది దేవుని యొక్క దయ కదా. వీటి వెనక దేవుడు దాగి ఉన్నాడనే విషయం అర్థం కాదా? కనుక లోక జ్ఞానం అనుసరించి వారు దేవుణ్ణి కనుగొనాలని ప్రయత్నించిన కారణం చేత దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు, జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, బుద్ధిమంత లేక బుద్ధి మరుగైపోవును. కనుక బుద్ధి మరుగైపోవును అంటే వారికి మెంటల్ ఎక్కిపోతుంది అని అర్థం అన్నమాట. ఒక రీతిగా చెప్పాలంటే అవును, ప్రేమన్న దేవుని బిడ్డరా, ఈ రోజుల్లో మేధావులు ఎన్నెన్నో రకాల ప్రయోగాలు చేసి 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 విసిగిపోయినటువంటి ఆ పరిస్థితుల్నే మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే వీటి వెనకాల దేవుడు ఉన్నాడు, వీటన్నిటినీ శాసించే దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనము ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము మొదటి కొరింథీయులు 19:19 మనం వెళదామండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఎందుకని ఈ మాట చెబుతాడు? జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని దేవుడు ఎందుకని చెప్తున్నాడు? దేవుడికి మానవుని యొక్క ఎదుగుదల ఓర్వలేకపోతూ ఉన్నాడా, లేకపోతే ఎందుకని అని ఒకసారి మనం చూస్తే, మనం ఆల్రెడీ మనం చదువుకున్నాము, జ్ఞాని తన జ్ఞానమును బట్టి కాదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కాదు, సూర్యుడు తన యొక్క బలమును బట్టి కాదు, సమస్తమును మనకు అనుగ్రహించిన, సమస్తమును నడిపిస్తూ ఉన్న ఆ దేవాది దేవుడైన యెహోవాను కనుగొనుట ఎందే మనం అతిశయించాలి, దేవుని ఎందే అతిశయించాలి. ఆయన నాకేమి చేసి ఉన్నాడు, ఆయన నాకు ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి కృపను అనుగ్రహించున్నాడు, ఏ విధమైన దయను నాకు అనుగ్రహించున్నాడు, ఏ విధమైన కరికృపను ఆయన అనుగ్రహించున్నాడు అనేది నువ్వు గుర్తెరుగుతూ ఉన్నావా? అది మనం గుర్తెరగాలి. ఆయన చేసిన క్రియలను ధ్యానించాలి, ఆయన చూపిన ప్రేమను మనం ధ్యానించాలి, ఆయన మనల్ని చూపిన కరికృపను ధ్యానించాలి, దాని పరిశీలనగా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేని పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, జ్ఞానుల జ్ఞానమును శూన్యపరతును, బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును అన్నాడు. ఎందుకని? మన జ్ఞానాన్ని ఆయనను తెలుసుకోవడానికి, మన బుద్ధిని ఆయన తెలుసుకోవడానికి వాడకపోతే జరగబోయేటువంటి ఆ కార్యముని గురించి దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నామమునకు స్తోత్రము కలుగును గాక. మరి దేవుడు మానవుని రక్షించడానికి ఏదైనా
సాధనాన్ని మనకు అనుగ్రహించాడా? ఏమిటి ఆ సాధనం అన్న దాని గురించి మనం ఇక్కడ మనం చూద్దామండి. ఇదే మొదటి అధ్యాయంలో అపొస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 18వ వచనములో మనం ఈ మాటను మనం చూస్తాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త 17వ వచనంలో మనం చూస్తున్నాం, క్రీస్తు యొక్క సిలువ అని అంటున్నాడు. క్రీస్తు గూర్చిన సిలువ వార్త, హల్లెలూయా. క్రీస్తు యొక్క సిలువ వార్త, క్రీస్తు యొక్క ప్రేమ వార్త, క్రీస్తు త్యాగమును గూర్చిన వార్త, క్రీస్తు సిలువలో మనకరకు సంపాదించిన విజయమును గూర్చిన వార్త, మరణం యొక్క బలము కలిగిన వారిని మట్టి కరిపించిన విజయ వార్త, ఆ వార్తను గురించి నీవు విన్నావా? దేవుని బిడ్డ, ఆ వార్త యేసు క్రీస్తును గురించిన ఆ యొక్క సిలువ వార్త నమ్ముచున్న నీకు నాకు అది రక్షణ అనుగ్రహిస్తుంది. నమ్మని వారికి అది వెర్రితనం, నమ్మని వారికి అది వెర్రితనం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా పిలువడు నీకు నాకు క్రీస్తు గురించిన సిలువ వార్త మనకి దేవుని జ్ఞానము, దేవుని శక్తి, దేవుని మార్గము, జీవమునకు చేరుటకు దేవుడు మనకు నియమించిన జీవ మార్గమై ఉన్నది. ఆయన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఏంటండి సిలువని గూర్చిన వార్తలో దాగి ఉన్న దేవుని శక్తి ఏమిటి అని అనుకుంటున్నారా? ఒకవేళ అది విచిత్రముగా మీకు అనిపిస్తూ ఉందేమో. అవును, నిజమే, నాకు కూడా ఒకరోజున అలాగే నాకు అనిపించింది. యేసుక్రీస్తు నిజంగా దేవుడైతే నిజంగా ఆయన చనిపోతాడా అని నాకు కూడా గొప్ప సందేహము ఒకప్పుడు ఉండేది. శిలువ మరణం ఘోరమైన నేరస్తులకు విధించేటువంటి శిక్ష. శిలువ ఒక ఘోరమైన శిక్ష, అది ఘోరమైనది, అది క్రూరమైనది, అది హేయమైనది, అది శాపగ్రస్తమైనది. బలహీనుడుగా, ఒక నేరస్తుడుగా, నిస్సహాయకుడుగా, దిక్కు లేనివాడుగా, చేయి విడబడిన వాడుగా యేసు ఎందుకు మరణించాడు? నా హృదయంలో గొప్ప ప్రశ్న ఒకప్పుడు ఉండేది. దేవాది దేవుడు ఒకనాడు తన ప్రేమను నాకు బయలుపరిచాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనమును నేను చదువుతూ ఉన్నాను. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతి మంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. ఈ కాలంలో మనకు సులభంగా అర్థమైపోతుంది, ఎంత మంచివారైనా సరే కరోనా వైరస్ సోకింది అని తెలియగానే ప్రక్కన వాళ్ళు భయపడతారు, దూరంగా వెళ్ళిపోతారు. కారణం, ఓ అతనితో పాటు నేను కూడా చనిపోతానేమో, మరణ భయం. అదే యేసుక్రీస్తు ప్రభువారు మనము పాపులమై ఉండగా, పాపములు జయించలేని బలహీనులమై ఉండగా, పాపములో కొట్టుమిట్టాడుతూ ఉండగా, పాప సంకెళ్ళ నుండి బయటికి రాలేక మనం తపిస్తూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారు మన పాప శిక్షను మనకు వదులుగా కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు
అతి ప్రియముగా మన సిలువను మనకు బదులుగా ఆయన మోసి ఉన్నాడు. మన మరణమును ఆయన పొంది ఉన్నాడు. మన పాప శిక్షను ఆయన తన మీద వేసుకొని, మన దోష శిక్షను తన మీద వేసుకొని ఆయన మనకు బదులుగా ఆయన మరణించి ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ, ప్రేమన్న దేవుని బిడ్డలారా. యేసు ఎందుకు ఆ విధంగా మరణించాడంటే, బలహీనుడైన పాపి ఎలా తను తాను రక్షించుకోవాలో తెలియదు. మనం రక్షించబడడానికి మార్గమే లేదు. కనుకనే దేవుడు మనల్ని రక్షించుటకు మనకు బదులుగా ఆయన క్రయధనము చెల్లించాడు. ధర చెల్లించకుండా ఎవరైనా ఏదైనా మనం కొనగలమా? కొనలేము. అలాగే మన యొక్క ముక్తిని, విమోచనను, విడుదలను కొనుటకు యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన మనకు బదులుగా ఆయన మరణము నొంది ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హెబ్రీ పత్రిక 9:22 భక్తుడైనటువంటి పౌలు ఈ విధముగా చెప్తూ ఉన్నాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. లేవీకాండం 17:11 ఒక మాటను మనం చదువుకుందాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. గొర్రె, మేక, ఎద్దును యొక్క రక్తాన్ని దేవుడు ఆ రోజున పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా, సమాధాన బలిగా, హోమ బలిగా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు అర్పించమని చెలవిచ్చాడు. ఎందుకో తెలుసా? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఎంతటి గణులైనా, గొప్పవారైనా, నాయకులైనా, ఎంతటి చిన్నవారైనా సరే, ప్రతి ఒక్కరు కూడా పాపము చేసిన వారే. మనమందరము కూడా దేవుని ఎరగిన వారముగా, మనకిష్టమైన త్రోవలో దారి తప్పిపోయిన వారమై, దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసిన వారముగా ఉన్నాము. గనుక ఆయన త్రవ తప్పిపోయిన మనల్ని ఆయన తన ఎద్దుకు తీసుకుని వచ్చుటకు మనకు బదులుగా యేసు క్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో మన కొరకు రక్తమును కాల్చి ఆయన మనల్ని విమోచించున్నాడు. లేవీకాండము 16:8-9 మనం చదివినట్లయితే ఒక సత్యాన్ని మనం కనుగొనగలుగుతాం. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటీని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని, ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలను. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాని ప్రాణముతోనే ఉంచవలను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చదవబడిన ఈ లేఖనమనుసారముగా ఒక మేకను దేవుని యొక్క బలిపీఠం మీద పాప పరిహారార్థ బలిగా అర్పించబడుతూ ఉన్నది. అయితే మరొక మేక అరణ్యములు అభక్తుని యొక్క పాపములు తాను మోసుకుంటూ అరణ్యములోనికి దూరముగా ఒంటరిగా విడిచిపెట్టబడుతూ ఉన్నది. ఇదే విధముగానే యేసుక్రీస్తు ప్రభువారు మర్మమైన రీతిలో ఈ యొక్క మానవ జాతి అయిన మనందరి యొక్క దోషములు, మర్మమైన రీతిలో మన పాపములు, మన దోషములు,
మన అతిక్రమములు, మనం చేసిన ప్రతి విధమైన తిరుగుబాటు, మన ఇష్టానుసారముగా దేవుని విడిచి దూరముగా తప్పిపోయిన దోషమును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పాప పరిహారార్థములిగా సిలువలో ఆయన అర్పించబడ్డాడు. మర్మమైన రీతిలో దేవాది దేవుడు మనందరి దోషములు యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపి ఆయనకు మనకు బదులుగా శిక్ష విధించున్నా ఉన్నాడు. ఆయన నామమునకి స్తోత్రము కలుగునుగాక. అవును, ప్రేమైన దేవుని బిడ్డలారా, సిలువలో మన కొరకై సిలువను మోసి ఆయన మనకు పరిపూర్ణమైన విడుదల ఆయన అనుగ్రహించున్నాడు. పరిపూర్ణమైన స్వస్థతను ఆయన అనుగ్రహించున్నాడు. పరిపూర్ణ స్వస్థతను మాత్రమే కాదు, పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన సమాధానమును, పరిపూర్ణమైన విడుదలను యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో ఆయన మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, నీవు జ్ఞానివి కావచ్చు, మేధావి కావచ్చు, ఈ లోక తర్కాన్ని బహుగా తెలుసుకొని ఉన్నటువంటి బహు తెలివి కలిగిన వ్యక్తి కావచ్చు, అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆయన సిలువలో ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. మనందరి కొరకు వేచినటువంటి నిత్య నరకాగ్ని నుండి తప్పించిన కొరకు, మనందరి యొక్క దోషములను పాపములను యేసుక్రీస్తు ప్రభువారు తన మీద మోసుకొని నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికి బదులుగా ఆయన సిలువలో మరణించి ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. ఈ యొక్క ఉదయ కాలవేళలో ప్రేమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు వారు నీకు చేసినటువంటి ఈ ఉపకారమును నువ్వు గ్రహిస్తున్నావా? అందుకనే పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు సిలువలు మన విమోచన కొరకు సమస్తం చేసి ముగించి ఉన్నాడు. దేవుని జ్ఞానానుసారముగా అది విశ్వసించినప్పుడు దీన మనసుతో మనల్ని మనం తగ్గించుకొని పశ్చాత్తాప హృదయముతో ఆయన సన్నిధానమునకు వచ్చి, ప్రభువా నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నన్ను నీ కుమార్తెగా నీ కుమారుడిగా నన్ను స్వీకరించు అని దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసిన వేళలో ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు, విడుదలనిచ్చే దేవుడిగా ఉన్నాడు. రాబోతున్న ఘోరమైన నరకాగ్ని నుండి నిన్ను నన్ను మనల్ని ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. కనుక నేడే ఆయనకి నీ హృదయాన్ని సమర్పించు. ప్రాధేయపుడు కన్నీటితో ఆయన సన్నిధానములు మరపెట్టి, ప్రభువా నన్ను కనికరించు, నేను పాపిని, నేను ఎరగక దూరముగా నా యొక్క సొంత దారిలో నేను తొలగిపోయాను, నన్ను దయతో క్షమించు, నీకు విరోధమా తిరుగుబాటు చేశాను, నిన్ను విశ్వసించకుండా నాకు సొంతమైన దారిలో నేను వెళ్ళిపోయాను, కృపతో నన్ను క్షమించి నన్ను విడగా స్వీకరించు ప్రభువా అని ప్రభు పాదాల చెంత మనం ప్రార్థించుకుందామా. పరిశుద్ధ తండ్రి నా ప్రభువా, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయ కాలవేళలో నా ప్రభువా, జ్ఞానుల జ్ఞానము నీవు నాయన నాశనపరుస్తున్నావు నాయన, బుద్ధిమంతులకు బుద్ధిని నీవు వ్యర్థపరుస్తూ ఉన్నావు నాయన. ఎందుకంటే నా తండ్రి నా ప్రభా, లోక జ్ఞానము మనిషిని రక్షించదు నాయన. ప్రభా, ఈ లోక ప్రకారమైన తెలివితేటలు మానవుని రక్షించినారవు నాయన. అయితే కల్వరి సిలువలో నాయన నా తండ్రి మా కొరకు నీవు
నా ప్రభువా, మా పాపమును మీరు భరించి, మా శాపమును మీరు భరించి, మాకు బదులుగా మీరు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన్న గొప్ప దేవుడు నాయన, నీ యందు విశ్వాసం ఉంచినట్టుగా నా తండ్రి నా ప్రభువా నీ బిడ్డలందరికీ దయచేసి సాయం చేయండి. తద్వారా నా ప్రభువా మీరు మాకు ప్రసాదించిన నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య సమాధానమును, నిత్యమైనటువంటి నా ప్రభువా నిత్య నివాసమును మేము పొందుకొని నీతో మేము జీవించడానికి కృపా కటాక్షము దయచేయండి. యేసుక్రీస్తు నామములో నీ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి మీద ప్రత్యేకమైన నీ యొక్క దీవెన వచ్చునుగాక. ప్రత్యేకమైన కాపు గల భద్రత కృపా కటాక్షము సమృద్ధిగా బిడల మీద మీరు కుమరించి నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆశీర్వించండి, నీ నామం మాత్రమే మహిమపరచుకోమని హెచ్చించుకోమని ఈ మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తున్నా. మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అనియన సహవాసము తోడునిడ సదాకాలము మన ఎల్లరికి తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవాది దేవుడు విస్తారముగా మేము దీవించి వర్ధలు చేయను గాక. గాడ్ బ్లెస్ యు. వందనాలు.